ఈ తెలుగు గంగ ప్రాజెక్ట్కి సంబంధించిన పనులు ఏవైతే గత ప్రభుత్వంలో టైంలో జరిగాయో అవి అక్కడి వరకే ఉన్నాయి ఆ ప్రభుత్వం అంటే ఆ పనులన్నీ ఆ గవర్నమెంట్ చేసిన తర్వాత ఊరికనే ఇప్పుడు మీరు దాన్ని బోస్ట్ చేసుకుంటున్నారు తప్ప బేసికల్గా వర్క్స్ అన్ని టీడీపీ హయాంలోనే జరిగింది అన్నది టీడీపీ నేతలు ఇప్పటికీ మాట్లాడుతున్నమాట తెలుగుగా పనులు ఎప్పుడు జరిగినాయి అనేది రికార్డు ఉంటుంది టెండర్లు ఎప్పుడైనాయి దానిలోకి అవార్డు ఎప్పుడు జరిగింది వర్కులు ఎప్పుడు జరిగినాయి కాంట్రాక్టర్లకు బిల్లులు ఎప్పుడు పడినాయని అది చూడొచ్చు రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన టెండర్లు రెండు వేల పదకొండులో ఆగిపోవడం జరిగింది ఆ వర్కులు అన్నీ కూడా పూర్తిగా ఆ కాంట్రాక్టర్లు అప్పటికి అరవై పర్సెంట్ వర్కులు చేసేసి ఆపేశారు ఆపేసిన తర్వాత కొత్తగా అదే టెండర్ రన్నింగ్లో ఉన్నప్పుడు అదే వర్క్ అక్కడ సేమ్ వర్క్ చేయాలంటే ఆ టెండర్లు క్యాన్సిల్ చేయాలి దానిలో ఎవరు పట్టించుకున్న పరిస్థితులు లేవు కానీ రెండు వేల పద్దొమ్మిదిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవైలో అసెంబ్లీలో దాని గురించి ఆన్ రికార్డ్ మాట్లాడిన రికార్డ్ కూడా ఉంది చూడొచ్చు మీరు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు దాని మీద తక్షణమే స్పందించి దాని మీద యాక్షన్ తీసుకొని ఆ వర్క్లను క్లోజ్ చేపిస్తే ఇప్పుడు మొన్న లైక్ ఒక మూడు నెలల క్రితము టెండర్లు అయి ఇప్పుడు పనులు జరిగాయి ఆ దానికు సాక్ష్యాలు అవే కదా వాళ్ళు ఏది ఉన్నా కానీ మేము చేసాం ప్రజలు మిమ్మల్ని ఇంట్లో ఎందుకు కూర్చోబెడతారు ఈ రోజు గంగుల ప్రభాకర్ గారు సార్ మీరు చెప్పండి సార్ తెలుగు గంగ ప్రాజెక్ట్ అనేది మేము చేశామంటే మేం చేశాం అంటే వైసీపీ వాళ్ళ లేకపోతే టీడీపీ అని మాట్లాడుకోవడం కాకుండా జనాలకి నిజానిజాలు తెలియాల్సిన పరిస్థితి అసలు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ స్టేట్ కి వాళ్ళ ఇది వర్క్ అవడానికి కారణం ఎవరిదంటారు అంటారు మీరు చెప్పండి రెండు సైడ్స్ చూశారు కాబట్టి చెన్నైకి తాగునూరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ తెలుగు గంగ మొదలు పెట్టడం జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ప్రాంతంలో ఉండే ఇది ఆ రోజు ఒక ముప్పై టీఎంసీ వాటరు తమిళనాడుకు తరలించాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ పేయడం జరిగింది వాళ్ళు ముగ్గురు చేతుల మీదగానే అది ఇనాగ్రేషన్ జరగడం జరిగింది ఆ అనేది తవ్వడం జరిగింది ఆ కాలువతోటి నీళ్లు కూడా ఇవ్వలేదు అప్పటికి ఇంకా అంత లోపల ఆ రెండు వేల నాలుగులో ఆయన ఎంటి రామారావు గారి మధ్యలో దిగిపోవడం తర్వాత చంద్రబాబు గారు రావడం చంద్రబాబు గారు కూడా ఏం పట్టించుకోలే ఓన్లీ కాళ్ళను తవ్వుతా పోతూ ఉన్నారు కానీ అప్పటి వరకు కూడా వాటర్ కూడా ఇవ్వలే రెండు వేల నాలుగులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీటిని తరలించడం కానీ నీటిని తరలించేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నంద్యాల దగ్గర నుంచి ఆత్మకూరు దగ్గర నుంచి నంద్యాల ఈరోజు ఆళ్ళగడ్డ ఇటు కింద మైదుకూరు కానీ బద్వేల్ కానీ అలాగే అప్ టు కడప ఇవన్నీ కూడా ఈ తెలుగుగొంగ ప్రాజెక్ట్ కింద ఎక్కడైతే ఇరిగేషన్కు సంబంధించి ఉన్నాయో అరే మనం తల మీద నీళ్లు పోతున్నాయి మనం పొలాలకు మనం నీళ్లు పెట్టుకోవడానికి అవకాశం లేదా అని రాజశేఖర రెడ్డి గారికి రిప్రజెంటేషన్ చేస్తే రైతులందరూ కూడా ఆయనకు మొరపెట్టుకుంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మొత్తం వ్యవసాయం కింద డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ పెట్టేసి ఈరోజు ఆత్మకూరు నుంచి అప్ టు పెన్నా వరకు ఎంత ఇరిగేషన్కు ల్యాండ్ అయితే వస్తుందో అంటే తెలుగు సంబంధించి అంతవరకు కూడా ఇరిగేషన్ చేసిన వ్యక్తి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఆళ్ళగడ్డ అసెంబ్లీ కాన్స్టెన్స్లో దగ్గర దగ్గర యాభై వేల ఎకరాల ఈరోజు ఇరిగేషన్ తోటి మా రైతులందరూ కూడా ఈరోజు రెండు కార్లు పండించుకుని ఈరోజు మేమంతా కూడా చాలాసా మా రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు అంటే కారణం ఎవరు ఉంటారు మీరు ఆయన రామారావు గారు స్థాపించారు మేము ఒప్పుకుంటున్నాం కానీ దాన్ని ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసి సాగునీరుకి తీసుకొచ్చి వ్యవసాయ అభివృద్ధి చేసిందంతా కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత రెడ్డి గారి టైంలో ఈ పనులన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ సగంలో ఆగిపోతే అప్పటి నుంచి కూడా పట్టించుకోలేదు ఎవరు కూడా మధ్యలో ఆయన ఇప్పుడు ఈ పొద్దు సోకాళ్ళు మనకు చెప్పారు ఐదు సంవత్సరాల మధ్యలో ఒక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఆ రోజు ఏమైనా మట్టి తీసి ఎక్కడన్నా అని అడుగుతున్నా ఏ కాలువ కన్నా కంటిన్యూయేషన్ చేశాడని అడుగుతున్నాను చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన దగ్గర పోయేసి మేమంతా కూడా చెప్తే ఈ పొద్దు మనం పద్దెనిమిది కోట్లతోటి ఒక చాగలమరి మండలంలోనే ఈరోజు కాలువలన్నీ కూడా చిట్ట చివరి భూమికి నీళ్ళు ఇవ్వాలని సంక్షేమం ఈరోజు మేము పోరాడుతున్నాం దాన్ని సాధిస్తున్నాం ఈరోజు ఇది కారణం ఏంటంటే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తపన వెలుగోడు రిజర్వాయర్ కెపాసిటీ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడన్నా కానీ ఆ రిజర్వాయర్లో పదహారు పాయింట్ ఐదు టీఎంసీ వాటర్ ఎప్పుడన్నా మీరు స్టోరేజ్ చేశారని నేను అడుగుతున్నాను అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే పదహారు పాయింట్ ఐదు సిఎంసీ వాటర్ పెట్టి ఈరోజు కారుకు అంటే చిట్ట చివరి భూమికి కూడా లాస్ట్ అంటే రెండో కారు కంటే మనం మా ఏప్రిల్ పదిహేను ఏప్రిల్ ఇరవై వరకు కూడా ఈరోజు రైతులకు నీళ్ళు ఇచ్చి ఆ పంటలన్నీ కూడా కాపాడుతున్న ఘనత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాను రైట్ సార్ ఈ మన రచ్చబండ కార్యక్రమాన్ని కంక్లూడ్ చేసే ముందు ఆళ్లగడ్డ అంటే ఇక్కడ బేసికల్ గా ఇదివరకు బాంబులగడ్డ అని అనుకునేవాళ్ళు బట్ స్టిల్ వరల్డ్ వైడ్ ఫేమస్ వచ్చేసి ఆళ్ళగడ్డ నుంచి బొమ్మలు ఇక్కడ బొమ్మలు చాలా చాలా ఫేమస్ ఎందుకు సార్ ఇప్పటి వరకు ఆళ్ళగడ్డ బొమ్మల్ని ఫేమస్ చేస్తూ ఎక్కడో తెలంగాణలో యాదాద్రి టెంపుల్ కి కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ నుంచి శిల్పులు వెళ్లారు అని ప్రచారం జరుగుతుంది మరి మన సొంత టాలెంట్ ని ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు ఎందుకు ఫోకస్ చేయాలంటే దీనికి ఒక వరల్డ్ పెటెన్సీ తీసుకోవడం కానీ ఇక్కడ ఒక ఇండస్ట్రీ నెలకొల్పడం కానీ ఇక్కడ ఉపాధి కల్పించడం కానీ దాని మీద ఎందుకు ఫోకస్ చేయలేదు ఎవరు ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఈ ఆలగడ్డలో స్కల్ప్చర్స్ ఫేమస్ ఈ స్కల్ప్చర్ ఈ శిల్పాల దీనికి సంబంధించి మొట్టమొదటిసారి ఆలగడ్డ నుంచి ఒక మహిళని డైరెక్టర్ గా ఎన్నుకోవడం జరిగింది ఈ దీంట్లో రెండోది ఈ జిల్లాకి అంటే ఈ మన కర్నూలు నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత ఈ జిల్లాలో దీన్ని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ జిల్లాకి ఐడెంటిటీ కింద ఆలగడ్డ స్కల్ప్చర్ ఆలగడ్డ స్కల్ప్చర్స్ని ఆలగడ్డ ఒక శిల్ప శిల్ప సంపదని దీన్ని ఇక్కడ నుంచి తీసుకోవడం జరిగింది ఆర్ట్ కింద ఈ జిల్లాకి రిప్రజెంటేషన్ కింద తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు వాళ్ళకి ఆలగడ్డ్ర ఎంట్రీలో ఓన్లీ వాళ్ళకి ఒక షోకేస్ పాయింట్ లాగా పెట్టి వాళ్ళకంతా కూడా ఈ వర్క్ చేసుకోవడానికి ఎక్కడైనా దూరంగా ఒక ల్యాండ్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ఆ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళందరికీ కూడా ఒక పెద్ద ఏరియా ఎక్కడైనా ఒక ట్వంటీ ఏకర్స్ థర్టీ ఏకర్స్ ల్యాండ్ వాళ్ళకి ఐడెంటిఫై ఇచ్చి అది కూడా వాళ్ళకి లాజిస్టికల్గా వేబుల్ ఉండాలి ఎట్లా అంటే వెహికల్ కూడా ఈజీగా వెళ్ళేటట్టు అక్కడ వాళ్ళు అన్లోడ్ చేసుకోవడానికి గాని మళ్ళీ అక్కడ నుంచి తిరిగి వాళ్ళకి ప్రాపర్ మార్కెట్ ప్రైస్ ప్రైస్ కూడా తీసుకెళ్ళడానికి తీసుకెళ్లడానికి ఈజీగా ఉండాలి వాళ్ళతో కూడా దశల చర్చలు జరపాలని చెప్పేసి ఆలోచన మూవ్మెంట్ అయితే స్టార్ట్ అయింది అంటున్నారా ఖచ్చితంగా